జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 958 మందితో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుని అధికారాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు హోంమంత్రి అనిత. ఇప్పుడు అధికారం కోల్పోయినప్పటికీ జగన్ కు 58 మందితో భద్రత కల్పిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. జగన్ తల్లి విజయమ్మకు, ఆయన భార్య భారతిరెడ్డికి సైతం 2+2 భద్రత కల్పిస్తున్నామన్నారు. తన భద్రత గురించి జగన్ గగ్గోలు పెట్టడం హాస్యాస్పదమని అనిత అభివర్ణించారు. విలువలకు కట్టుబడే విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదన్నారు. మండలి వద్దన్న వ్యక్తి ఇప్పుడు తమ అభ్యర్థిని బరిలోకి దింపారని పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ, టెక్కలిలో హడావిడి చేస్తున్న మరో ఎమ్మెల్సీలు జగన్ వద్దే ఉన్నారని హోంమంత్రి సెటైర్లు వేశారు. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా ఈరోజు పోటీని విరమించుకోవటం అనేది నిజంగా చెప్పాలంటే ఒక విలువలకి, అంటే రాజకీయాల్లో విలువలకి ఇవ్వటంలో ఒక మైలురాయి వంటిదని చెప్పి మన అందరం కూడా అనుకోవాలి. దీనికి ప్రత్యేకంగా ఇప్పుడే మన అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీని గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఏ ఉద్దేశంలో మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం, అంటే ఈ పోటీలోని మేము పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాము అన్న విషయాన్ని కూడా క్లియర్గా చెప్పారు. అయితే లాస్ట్ ఇక్కడ ఈ సందర్భంలోని కొన్ని విషయాలు కూడా మీ అందరికీ కూడా గుర్తు చేయాలి. ఇదే ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు అధికారంలో ఉండి మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్కి నామినేషన్ వేయటానికి కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. నామినేషన్ పత్రాలని సంచుల్లో దాచుకొని చాలా భద్రంగా ఎవరు చూడకుండా, ఎవరైనా చూస్తే మమ్మల్ని కొడతారేమో, ఎవరైనా చూస్తే మా నామినేషన్ పేపర్లు చించేస్తారేమో భయంతో ఆ రోజుల్లోనే కూడా చావుకి ఎదురెళ్ళి చాలా మంది కార్యకర్తలు ఎంపీటీసీల కింద, జడ్పీటీసీల కింద నామినేషన్లు వేశారు. ఆ రోజు అక్కడ ఇక్కడ లేదు, ప్రతి చోట కూడా దాడులు నిర్వహించారు. కనీసం నామినేషన్ వేయడానికి కూడా మా కార్యకర్తల్ని ముందుకు రానివ్వకుండా భయభ్రాంతులకు గురి చేసిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేయడం అనేది నైతికత కాదు, అది విలువలకి విరుద్ధంగా ఉంటుంది అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది బయటకు వచ్చి ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారు అనమాట. అంటే వీళ్ళకి ఏంటంటే వాపుకి బల్పుకి తేడా లేని వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉండటం కూడా మన దౌర్భాగ్యం. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు మేము ఏదో భయపడిపోయాము, అలా భయపడిపోయాము, ఇలా భయపడిపోయాము అంటున్నారు. ఒక్కసారి చరిత్రను గుర్తు తెచ్చుకోండి, ఎన్నో సంవత్సరాలు కాదు, జస్ట్ ఒక్క సంవత్సరం, ఒక రెండు నెలల ముందుకెళ్ళండి, దానికి ఒక సంవత్సరం ముందుకెళ్ళండి. మీరందరూ కూడా మాకు ప్రతిపక్ష హోదా కూడా తీయించేస్తాము, అటు నుంచి మూడు వస్తే ఇటు నుంచి మూడు వస్తే అని చెప్పేసి ప్రగల్భాలు పలికినప్పుడు 21 సీట్లలోని కూడా అందరూ కూడా గెలిచిన 23 సీట్లలో కూడా నలుగురిని మీరు లాక్కున్న తర్వాత కూడా మేము ఆ రోజు ధైర్యంగా నిలబడి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో 3 ఎమ్మెల్సీలను గెలుపొందిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి. ఆ రోజు గెలుపొందినప్పుడు కూడా మేము ఉన్నది ప్రతిపక్షంలో, ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లు గెలిపించుకున్నాం. అలాంటిది ఈరోజు 164 మ్యాండేట్ ఇచ్చి 2 నెలలు అయింది, ఇంకా 2 నెలల ముందే మేము గవర్నమెంట్ ఫామ్ చేసాం. ఈ రోజు నిజంగా క్యాంపు పెట్టాలి, క్యాంపు పెట్టుకోవాలనుకుంటే మీ క్యాంపులు మేము చేయని బదులుకోవట్లేమా, మేము క్యాంపులు పెట్టలేమా, మీకు తెలియదేమో. ఈ రోజుకి కూడా చాలా మంది ఎంపీటీసీలు ఎలక్షన్ అనేసరికి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు చాలా మంది మాకు టచ్లోకి వచ్చారు. కానీ ఈరోజు గెలాలనుకుని మేము నిర్ణయించుకుంటే కనుక చాలా ఈజీగా మంచి మెజార్టీతో గెలిచే పరిస్థితి మాకు ఉంది. ఈరోజు జెడ్ ప్లస్ సెక్యూరిటీ మేము ఇస్తున్నాము, అందులో ఎక్కడా కూడా ఎటువంటి సందేహం లేదు. అట్ ద సేమ్ టైం అంబటి రాంబాబు మొన్న బయటకు వచ్చి దేవాంశ్కి 3+3 న్యూస్ వచ్చాడు, దేవాంశ్కి ఇచ్చారో లేదు. మీకు ఒక విషయం చెప్పనా, ఈ రోజుకి కూడా కూటమి ప్రభుత్వం విలువలకి గౌరవం ఇచ్చి భారతిరెడ్డికి 2+2 సెక్యూరిటీ, విజయమ్మ గారికి 2019 ఆయన సీఎంగా ఉండేటప్పుడే 1+1 సెక్యూరిటీ ఇచ్చారు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం విజయమ్మ గారికి కూడా 2+2 సెక్యూరిటీ. ఇంకొక విషయం, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినవి. ఒకసారి సెక్యూరిటీ విషయంలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది, ప్రతిపక్షాల వాళ్ళకి ఎలా గౌరవిస్తుంది అన్నది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుకి కూడా మీరు 2019 బ్రాహ్మణి గారికి, అదేవిధంగా దేవాంశ్ బాబుకి, భువనేశ్వరి గారికి ఇమ్మీడియట్ గా డ్రాప్ చేశారు భద్రతని 2019 వాళ్ళు గవర్నమెంట్ తీసుకొచ్చిన వెంటనే. మళ్ళా తిరిగి ఈ రోజు మాట్లాడుతున్నారు. ఈ రోజు వరకు మీకు నమ్ముతారా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంత్రి భార్యగా ఆయనకి కానీ, కొడుకుగా అతనికి, బాబుకి కానీ, బోనమ్మకి కూడా ఈ రోజు వరకు సెక్యూరిటీ తీసుకోలేదు వాళ్ళు. ఈ రోజు వరకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలే. అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి, ఈరోజు గవర్నమెంట్ ఏ రకంగా పనిచేస్తుంది అన్నది కూడా అర్థమవుతుంది. దీనికి 986 మందికి కోర్టుకెళ్ళి కూర్చున్నారు. యాజ్ పర్ నామ్స్, యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్, మేమందరం కూడా గవర్నమెంట్ ఏ రకంగా చేయాలో ఆ రకంగా మేము చేస్తాం. కాబట్టి ఇందులో ఆయన రాజకీయ లబ్ధి గురించి మాట్లాడేది తప్పించి అంతకుమించి వేరేదేమీ కాదు. 986 మందిని పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులు చేశారు తప్పించి
ఆయన మీద ఏకాక్ష ఉందో, మరి ఆయన మీద ఎవరికి ఏకాక్ష ఉందో అయితే నాకేదో అర్థం కావట్లేదు. కోడికత్తి కేసు గుల్కరాయి చేశారు కదా, కోడికత్తి కేసు ఆయనకి ఆయన చేయించుకున్నది అన్న సంగతి ప్రపంచానికి అందరికీ తెలుసు. ఆ కోడికత్తి కేసులో నిజంగా ఆయన కనుక లేకపోతే ఈ కోడికత్తి కేసులో 5 సంవత్సరాలు ఎందుకు ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్ళిన పరిస్థితి రాలేదు? నిజంగా అధికారం సీఎం స్థాయిలో వచ్చిన తర్వాత కోడికత్తి ఎవడైనా వచ్చాప్రయత్నం చేస్తే అని ఊరుకుంటామా? సాధారణంగా ఒక వార్డు మెంబర్ నెగ్గితేనే, ఎవడైనా కొట్టాడు ఎవడైనా మోసం చేశాడంటే వార్డు మెంబర్ను గెలిస్తేనే అక్కడ తాట తీయాలని, ఆడికి ఏదో శిక్ష పడాలని, ఆడికి జైలుకి వెళ్ళాలని ఏదో రకంగా ఆలోచిస్తాం. అటువంటిది సీఎం స్థాయిలో కూర్చున్నాడు, ఆయన మీద హత్య ప్రయత్నం జరిగిందని ఆ రోజు ప్రచారం చేసుకున్న తర్వాత ఆ కోడికత్తి సీన్ విషయంలో, కోడికత్తి కేసు విషయంలో ఎందుకు పురోగతి సాధించలే? 5 సంవత్సరాలు ఎందుకు కోర్టుకు వెళ్ళలేకపోయాడు? ఒకసారి ఆలోచన చేయండి. గులకరాయి ఇది ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అప్పటికప్పుడు ప్లాస్టర్ ఎలా వచ్చిందో, ప్లాస్టర్ కింద ఏ దెబ్బ ఉందో, ఎన్ని గుట్లు పడినాయో అందరికీ తెలిసిందే. సో నేనేమంటానంటే గవర్నమెంట్ని ఏదో రకంగా ఇరకాటంలో పెట్టాలి, గవర్నమెంట్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అన్న ఒకే ఒక ఉద్దేశం తప్పించి ఇందులో వాస్తవాలు అయితే ఏమీ లేవు. ఇది క్లియర్ కట్గా జనాలకి తెలియాలి కాబట్టి చెప్తున్నాను, అతనికి సమాధానం చెప్పడానికి కాదు. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో ప్రజలకు తెలియాలి. ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన 1+1 సెక్యూరిటీ కాకుండా ఎక్స్ సీఎంగా ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ 58 మందితో ఇస్తున్నాం ఈరోజు. అది పరిస్థితి. ఒకసారి మీరే ఆలోచన చేసుకోవాలి, కూడా ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చెందిన సెక్యూరిటీ యూజ్ చేశారనుకున్నాను. నిజమేనమ్మా, వాళ్ళ పిల్లలకు కూడా సెక్యూరిటీ ఇచ్చుకున్నాను చెప్తున్నాను కదా. అంటే నేనేమంటే అంటే సీఎంగా ఉండేటప్పుడు ఆయన స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ని ఏర్పాటు చేసుకుని ఇంచుమించుగా చెప్పాలంటే కొన్ని 100 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. మళ్ళా తిరిగి ఆ 980 మంది ఏ రకంగా వస్తారు ఒకసారి ఆలోచన చేసుకోండి. 986 మంది సెక్యూరిటీ మళ్ళీ ఎలా వస్తారు? ఆయన ఒక ఎక్స్ సీఎం మాత్రమే, ప్రతిపక్ష హోదా క్యాబినెట్ ర్యాంక్ కూడా లేదు ఆయనకి. క్యాబినెట్ ర్యాంక్ ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న నాకు Y+ ఇస్తారు, ఆయనకి కానీ మేము Z+ ఇచ్చున్నాం. జగన్మోహన్ రెడ్డికి ఈరోజు Z+ సెక్యూరిటీ, కేవలం పులివెందుల ఎమ్మెల్యేకి. దేనికి? చంద్రబాబు నాయుడు గారి దయతో ఎక్స్ సీఎం కాబట్టి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇచ్చున్నాం. అది విషయం. రాకుండా ఉండడానికి ఏదో ఒక వంక అబ్బాది, ఏ వంకాలు నువ్వు డొంకబట్టి గేడ్చాడు, అలా ఉంటుంది అదంత పరిస్థితి. నేను అందుకే అన్నానండి ఇందాక, గెలవలేము అన్న పదం కాదు, గెలిచి చూపించాం ఆల్రెడీ. వాళ్ళ అధికారంలో 151+ మా 4 తీసుకున్న తర్వాత కూడా ఇంకా సంవత్సరం ఉండగానే 3 ఎమ్మెల్యేలు గెలిచాం. మామూలుగా కాదు, మంచి మెజార్టీతో, సారీ 3 ఎమ్మెల్సీలు గెలిచాం. 3 ఎమ్మెల్సీలు మంచి మెజార్టీతో గెలిచాం. 3 ఎమ్మెల్సీలను ఈరోజు మేము పోటీ పెట్టాలి అనుకుంటే 5 నిమిషాలు గెలవటానికి, కానీ విలువలని రక్షించాలి, రాజు నైతికతను పాటించాలి ఉద్దేశంతో ఈరోజు మేము డ్రాప్ అవుతున్నాం.